हाई फ्रेंड्स, वेलकम टू आनंद सोशल जोन चैनल। वीडियो उद्योग संबंधी मरक अपडेट तो मे मुकोचा। सो दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक वेलिपदा मन। उद्योग समस्या परिष्कार प्रभुत्वं विफलम। राष्ट्र प्रभुत्वं समस्यलनु परिष्करिंचकपोवडंतो उद्योग तीव्र असंतृप्तो उन्नारनि इक्कड एनजीओस असोसिएशन पश्चिम कृष्णा जिला अध्यक्षुलैते तेलियजेशारु। सो मोत्तमे चूसुकुन्नट्लयिते వివిధ శాఖల ఉద్యోగులతో ఆయన సమావేశం అయితే నిర్వహించారన్నమాట। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు। సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు। డిఏ బకాయిలు పిఆర్సి ఆరియన్స్ రెండు కొత్త డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నమాట। ఐదు డిఏ బకాయిలను నేటి వరకు కూడా ఇవ్వలేదన్నారు। సో ఈ సమస్యలు పరిష్కరిస్తాం అక్కడ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో విఫలమవుతుందన్నారన్నమాట। ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ప్రభుత్వం తీసుకున్న మొత్తాన్ని ఇంతవరకు జమ చేయలేదని తెలిపారు। దీనిపై ఉద్యోగుల ఆదాయ పన్ను సైతం చెల్లించాలని తెలిపారన్నమాట। జీపీఎఫ్ అదేవిధంగా బీమా బిల్లులు ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్నందున ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు। సో మొత్తం మీద చూసుకుంటే ఏది విధంగా చూసుకున్నట్టు డిఏ బకాయిలు కావచ్చు, పిఆర్సి ఆరియన్స్ కావచ్చు, మొత్తాన్ని కూడా ఇవ్వకుండా ఉద్యోగులకు ఇక్కడ ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట। సో అందువల్ల మరొకసారి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఉద్యోగులకు। ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।